రైట్ ఇప్పుడు మనము అనలాగ్ ఐఏఎస్ అకాడమీ దగ్గర ఉన్నామండి ఈరోజు మనకు సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి అనలాగ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ గురించి మనం చెప్పాలి అంటే అకాడమీ గురించి టాప్ ఫిఫ్టీలో మొదటి పదకొండు పదహారు పదిహేడు యాభై అంటే టాప్ ఫిఫ్టీలో నాలుగు ర్యాంకులు సాధించింది అనలాగ్ ఐఏఎస్ అకాడమీ రైట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ వెనుకోట్ట గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే శ్రీకాంత్ గారు కంగ్రాచులేషన్స్ అండి సో మచ్ ఫోర్ ర్యాంక్స్ అంటే అది మామూలు విషయం కాదు చాలా కష్టపడ్డారు మీరు మీతో పాటు మీ స్టూడెంట్స్ కూడా ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డికేడ్ నుంచి ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ యాభై నుంచి డెబ్బై ర్యాంకుల వరకు ప్రతి సంవత్సరము మా సంస్థ తరపు నుంచి మేము సివిల్ సర్వీసెస్లో ఇస్తున్నాం అనమాట అంటే ఆరు వందలకు పైగా ర్యాంకులు ఈ రోజు వరకు ఇవ్వటం జరిగింది వీటిలో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్స్ అలానే ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అవటం అన్నది మాకెంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఈ దేశం కోసము ఒక సివిల్ సర్వెంట్ని తయారు చేయటం అన్నది అంత సింపుల్ విషయం అది ఈ రోజున రిజల్ట్స్ డిక్లేర్ అయిన టూ థౌజండ్ ట్వంటీ సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి ఈ రిజల్ట్స్లో యాభైకి పైగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము సాధించడం అన్నది ఇంకా చాలా గర్వకారణంగా ఉంది అందులోనూ టాప్ ఫిఫ్టీలో ఉందాక మీరు చెప్పినట్టు నాలుగు ర్యాంకులు రావటము అందులోను మా క్లాస్ రూమ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండటం అన్నది కూడా మాకు చాలా ఆనందంగా ఉంది మా తరపున మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపున ఎవరైతే పిల్లలు సర్వీసెస్ కొట్టారో మంచి మంచి ర్యాంకులు సాధించారో వాళ్ళందరికీ మా తరఫున కంగ్రాచులేషన్స్ అయితే మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారు సార్ టాప్ ఫిఫ్టీలో టాప్ ఫిఫ్టీలో ఇందులో నలుగురున్న మా సంస్థ నుంచి వచ్చిన నలుగురులో ఇద్దరు తెలుగు వాళ్ళు అనమాట అలానే వందలో ఉన్నారు తెలుగు వాళ్ళు ఇలా మొత్తం యాభై మందిలో ఇరవై ఆరు మంది తెలుగు వాళ్ళు ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది అయితే ఈ సంస్థ స్థాపించి ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటి వరకు ఎంతమందిని మీరు ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్లుగా తీర్చి తీర్చిదిద్దారు ఆల్మోస్ట్ రెండు వేల రెండు సంవత్సరంలో స్టార్ట్ చేశామండి రెండు వేల రెండు నవంబర్లో స్టార్ట్ చేశాము ఇప్పటికీ ఇరవై రెండవ సంవత్సరం నడుస్తూ ఉంది ఇప్పటికి ఆల్మోస్ట్ ఈరోజు వచ్చిన రిజల్ట్స్తో చూసుకుంటే ఆరు వందల డెబ్బై రెండు మంది ఈరోజు వరకు మేము సివిల్ సర్వెంట్స్ని తయారు చేయటం జరిగింది ఇందులో ఆల్మోస్ట్ నూట యాభై ఐదు వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండటము అలానే ఒక నూట ఇరవై మంది వరకు ఐపీఎస్ ఆఫీసర్సు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అయితే కనీసం లెక్కలేనంతమంది ఉన్నారు అందులో ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ ఏ సర్వీసెస్లో ఉన్న అయితే మిగిలిన వాళ్ళందరూ ఉంటారు అన్నమాట సో అయితే ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక మంచి విషయం ఏమిటంటే మీరు సివిల్ సర్వెంట్ అయ్యారు అంటే మంచిదే అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కొడితే చాలా మంచిది అలా కాకపోయినా కానీ మా స్టూడెంట్స్ని చూసుకుంటే ఈ ఆరు వందల రెండు చెప్తున్నాను కదా ఇంకొన్ని వందల మంది సివిల్ సర్వీసెస్ కొట్టకపోయినా యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయకపోయినా కానీ స్టేట్ సర్వీస్ కమిషన్లో చాలా సెలెక్షన్స్ జరిగాయి అవి కొన్ని వందల్లో ఉంటాయన్నమాట అంటే టీఎస్పీఎస్సి కానీ ఏపీఎస్సి కానీ వాళ్ళు కండక్ట్ చేసే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అత్యుత్తమమైన ర్యాంకులు సాధించడము అందులో కూడా వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పిలుగా సెలెక్ట్ అవడము చాలా ఆనందంగా అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనేసి అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి సివిల్ సర్వెంట్ అవ్వాలని మీకు ఏ మాత్రము మీ మైండ్లో ఎక్కడో చిగురించింది అనుకోండి ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవాలి ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేస్తారు అలానే దానికి సంబంధించిన సిలబస్ ఏమిటి వాళ్ళ వెబ్సైట్ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఐఎన్కి వెళ్తే ఆ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ ఉంటుంది ఆ నోటిఫికేషన్లో మీకు సిలబస్ పొందుపరచడం జరుగుతుంది ఆ సిలబస్ చూసినప్పుడు మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఎస్ ఈ సిలబస్ ఉంది ఈ సిలబస్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు మా అకాడమీకి రండి మా సలహాలు తీసుకోండి మేము ముందు నుంచి అంటే రైట్ ఫ్రమ్ డే వన్ ఆన్వర్డ్స్ అంటే ఫస్ట్ డే నుంచి మీ హ్యాండ్ హోల్డింగ్ అంటే మీ చెయ్యి పట్టుకొని చివరి వరకు మేము తీసుకెళ్ళగలుగుతాము కోచింగ్ అనే కాకుండా మెంటర్షిప్ అన్న చాలా అవసరం ఈ ఎగ్జామ్కి చాలామంది ఏమనుకుంటారంటే సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే మనం బాగా పుస్తకాలు చదివితే సరిపోతుంది స్టాండర్డ్ బుక్స్ అన్నీ తీసుకుని అవి చదివేసి మనం గుర్తు పెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి రాస్తే సరిపోతుంది అనుకుంటారు ఖచ్చితంగా కాదండి అది సివిల్ సర్వెంట్ అవ్వాలి అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి అంటే కేవలము పుస్తకాలు చదివితే సరిపోదు పుస్తకాలు చదవటమే కాకుండా ఎగ్జామ్కి సంబంధించిన పర్సనాలిటీ ట్రేట్స్ అని ఉంటాయి అవి మీరు అలవాటు చేసుకోవాలి మిమ్మల్ని మీలో మీరు అలాంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అని ఇంబైబ్ చేసుకోవాలి అలానే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్లాగా మీ థాట్ ప్రాసెస్ని మలుచుకోవాలి అవన్నీ జరగాలి అంటే మీరు పుస్తకాలు చదివితే రాదు అవి రావాలి అంటే మీకంటూ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అవసరం అంటే ఒక సీనియర్ మోస్ట్ ఫేకల్టీ కానీ ఒక సివిల్ సర్వెంట్ కానీ ఎవరైనా మిమ్మల్ని దగ్గర చేత్తో పట్టుకొని మిమ్మల్ని ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళాలన్నమాట అప్పుడు మాత్రమే మీరు సివిల్ సర్వెంట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది మీరు లాస్ట్ ఒక వన్ ఇయర్ గట్టిగా ఒక టూ త్రీ ఇయర్స్ మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసినా కానీ ప్రిపరేషను త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్లో మీరు ఈ ఎగ్జామ్ సంబంధించి మీ పర్స్పెక్టివ్ని కరెక్ట్గా మీరు తెచ్చుకోగలిగితే లాస్ట్ వన్ ఇయర్లో సీరియస్ ప్రిపరేషన్ చేసి ప్రాక్టీస్ చేసి అంటే రైటింగ్ ప్రాక్టీస్ అన్న చాలా అవసరం ఈ రైటింగ్ ప్రాక్టీస్ అంతా చేసి మీరు క్రాక్ చేయటం అనేది పెద్ద కష్టమైన విద్య అయితే కాదు ఇప్పుడు ఈరోజు యాభై మంది పైగా ఉన్నారు ఈ యాభై మంది వాళ్ళు జస్ట్ లాస్ట్ వన్ ఇయర్ చదువుకొని క్రాక్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు ఈ వన్ ఇయర్కి ముందు నుంచి కూడా వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు బేసిక్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకున్నారు కొన్ని అలవాట్లు తెచ్చుకున్నారు పర్సనాలిటీ ట్రేడ్స్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండాల్సిన పర్సనాలిటీ ట్రేడ్స్ అన్ని ఎవాల్వ్ చేసుకున్నారు అప్పుడు ఈ లాస్ట్ వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్తో ప్రిపేర్ అయ్యి ఈరోజు ఎగ్జామ్ క్రాక్ చేశారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు అన్నట్టు మంచి గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి కోచ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా సో ఈ రిజల్ట్స్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా మరో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనేసి కూడా మనం కూడా కోరుకుందాం వన్ మోర్ టైం మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్